దేవుణ్ణి మనం నమ్ముకున్న తర్వాత చాలామందికి కష్టాలు వస్తాయి, లేదా ఏదో ఒక నిందలు వస్తాయి, లేదా మనిషిని పడిపోయేలాగా కొన్ని సమస్యలు మనకు దరిచేరుతాయి. సేవకులుగా ఏం చెప్తారు అనంటే, ఆశీర్వదించబడతారని, దీవించబడతారని, లేదా మీ కుటుంబాలు బాగుపరచబడతాయని మాత్రమే చాలా వరకు తెలియపరుస్తారు. మీకు శ్రమలు వస్తాయని, మీకు కష్టాలు వస్తాయని, లేదా మీరు ఇలా ఉంటి జీవితాన్ని మీరు అనుభవిస్తారని ఏ సేవకుడు కూడా హెచ్చరించరు. 80% ఆఫ్ ద పాస్టర్స్ అనగా 80% పాస్టర్లు అందరూ కూడా సంఘాలలో ఆశీర్వాదాల గురించి, దీవెనల గురించి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, లేదా సరి చేసుకునగలిగినటువంటి ఉపదేశాలన్నీ మీకు బోధిస్తూ ఉంటారు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శన రీతిగా జరగబో వాటిని గురించి తెలియపరచటమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఉద్దేశం. అది బాగా గమనించండి, నేను చాలాసార్లు ఈ పదాన్ని వాడుతూ వచ్చాను. పరిచర్య అంటే పూల బాట కాదు, ఏ బాట ఇది? ముళ్ళ బాట. ఈ బాటలో ఎవరెవరు నడుస్తున్నారు అనంటే, నేను ఒక్కనే కాదు, నాతో పాటు మీరు కూడా నడిపించబడతారు. నేను ఏ త్రోవలో నడిపించబడుతున్నానో మీరు కూడా అదే త్రోవలో నడిపించబడతారు. వాక్యం యొక్క సారాంశం ఏంటి అనంటే, క్రైస్తవులకి శ్రమలు వస్తాయా రావా? అసలు శ్రమలు అనేవి ఎవరి ద్వారా పుట్టుకొని వస్తాయి? ఎవరి ద్వారా అవి ముగించబడతాయి? ప్రారంభ శ్రమకి ముగింపు శ్రమకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఆ మధ్యలో ఉన్న కాలములలో క్రైస్తవులు ఎలాగా నడిపించబడతారు, నలిగిపోతారు? శ్రమ అనేది దేవుని చిత్తమేనా? ఒక క్రైస్తవుడు సంఘానికి వచ్చేది బాగుపరచబడ్డానికి, లేదా మంచిగా ఆశీర్వదించబడ్డానికి. శ్రమలు ఎందుకు వస్తున్నాయి? దేవుని చిత్తానుసారంగా వస్తున్నాయా, లేదా మన చిత్తానుసారంగా వస్తున్నాయా? మీకు మూడే మూడు మాటలు చెప్పి త్వరగా ముగిస్తాను, శ్రద్ధగా వినండి, ఆలకించండి. ఇక్కడ ఈ లోకము సృష్టికి ముందుగా దేవుడు దేన్ని సృష్టించాడు అనంటే, ఆకాశాన్ని సృష్టించాడు. ఆది కాండంలో మీరు మొదటి నుంచి 5 అధ్యాయాలు కంటిన్యూస్గా చదివితే, ప్రారంభ దినాలలో అనగా ప్రారంభమే దేవుడు దేన్ని సృజించాడు అనంటే, భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. బాగా గమనించండి. అందుకనే మొట్టమొదటిగా రాయబడుచున్న మాట ఏంటి అనంటే, ఆకాశమా భూమి మీకు శ్రమ. అక్కడ ఎవరి పేర్లైనా నోట్ చేశాడా? ఆదాము నీకు శ్రమను రాశాడా? అవ్వా నీకు శ్రమను రాశాడా? ఎందుకు రాయలేదు అంటే, దేవుడు ఒక మనిషికి సాక్షిగా నిలిపినటువంటి ఏదైనా ఉందంటే ఆకాశమును భూమిని, ఈ రెండింటినీ కలిపి మనకు సాక్షులుగా దేవుడు నిలిపాడు. భూమి మీద ఏ పనులు మనం చేసినా భూమి సాక్ష్యం ఇస్తుంది. భూమి మీద కాకుండా మధ్యలో ఎక్కడ నువ్వు పాపం చేసినా ఆకాశము సాక్ష్యం ఇస్తుంది. మనలను కాపాడలేనటువంటి, మనలకు మంచి సరైన సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి వాటికి దేవుడు అంటున్నాడు, ఆకాశమా నేను నమ్మకమైన దానివని నేను మా బిడ్డలను నీకు సమర్పిస్తే, అనగా నీకు అప్పచెపితే నువ్వేం చేస్తున్నావు? అకాల వర్షములు కురిపిస్తున్నావు. భూమి సరైన పంటలను ఇవ్వకపోతే నా పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు, కనుక నీకు శ్రమ. దేవుడు ఈ భూమిలో ఆది కాండంలో మొట్టమొదటిగా తన చేతులతో చేసింది ఏదైనా తన నోటి మాటలతో అంటే, ఆకాశాన్ని భూమిని చేశాడు. కనుకనే అక్కడ శపించింది ఎవరిని శపించాడు అనంటే, భూమిని ఆకాశమును వాటి రెండింటినీ హెచ్చరించి ప్రారంభించాడు శ్రమని. మరి మొట్టమొదటిగా చదవబడిన మాటలో పరలోకమా పరలోక నివాసులారా, రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ, పరలోకమా పరలోక నివాసులారా. పరలోకం అంటే ఏంటి? మనము ఇప్పుడు భూమి అంటే మనుషులు నివాసము చేసే చోటుని ఏమంటారండి? భూమి అంటారు. మరి పరిశుద్ధులు నివాసము చేసే చోటుని ఏమంటారు అనంటే పరలోకము అంటారు. దేవుడు అంటున్నాడు, భూమిని నిర్మాణం చేశాడు, పరలోకాన్ని నిర్మాణం చేశాడు.
దేవుడు భూమికి శ్రమను ఇచ్చినప్పుడు పరలోకానికి ఎందుకు శ్రమను ఇవ్వట్లేదు అంటే, పరిశుద్ధులైన వారు అక్కడికి చేర్చబడుతున్నారు కనుక అక్కడ ఎటువంటి శ్రమలు పాలు అనేది ఉండదు, ఉండ నేరదు కూడా. అందుకే పరలోకమా పరలోక నివాసులారా అంటే ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ రెండవదిగా? మనుష్యుల గురించి చెప్తున్నాడు. అంటే ఏంటి? దేవుని బిడల గురించి చెబుతూ ఉన్నాడు. భూమి మీద లేదా ఆకాశము మీద లేదా గ్రహముల మీద కానీ ఆస్తిని సమకూర్చుకునే వాళ్ళందరికీ కూడా ఏం కలుగుతుందంటే శ్రమ కలుగుతుంది. పరలోక రాజ్యమందు ఆస్తిని సమకూర్చుకునే వాళ్ళకి ఏం కలుగుతుందంటే ఆనందము కలుగుతుంది. హల్లెలూయా. నీట్గా రాస్తూ ఉన్నాడు. పరలోక నివాసులు ఎవరు అని అంటే మనమా కాదా? చెప్పండి చెప్పండి, మనమా కాదా? మనమే. ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతూ పక్కనున్నటువంటి ఒక వ్యక్తితో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమనండి? నిశ్చయముగా నేను నిన్ను, చెప్పండి, నిశ్చయముగా నేను నిన్ను పరదేశులో నా తండ్రితో కూడా నిన్ను నేను తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడా లేదా? ఎవరికి శ్రమ రాదు అనంటే క్షమాపణ కోరిన వారికి శ్రమ అనేది ప్రారంభించబడదు. క్షమాపణ అనే వ్యక్తికి, క్షమాపణ అనే క్రైస్తవుడికి ఎప్పుడు కూడా శ్రమ అనేది ప్రారంభించబడదు. అది ఏ దశ అంటే ప్రారంభ దశ. ఇప్పుడు నేనున్నాను, నేను ప్రసన్న కుమార్ అని పిలువబడక మునిపే నా పేరు ఏం పేరండి? మల్లేష్. అవునా? నా మరి నేను ఇలాగ ఉన్నప్పుడు బాప్తిజం దేవుడు నేను ఇలాగ చేతులు పట్టుకొని నేను అన్నీ కూడా తీర్మానం చేసుకొని అన్నింటినీ తప్పులు ఒప్పుకొని నేను ఏంటంటే నీట మునిగిన తర్వాత నా జీవితం అప్పటికప్పుడు సంతోషంగా ఉంటుంది, సంతోషంగా కొనసాగించబడుతుంది. దేని ద్వారా సంతోషం కొనసాగించబడుతుందంటే, ప్రభువా ఇక్కడ నుంచి నేను లోకస్తుని కాదు, నేను ఇక్కడ నుంచి పరలోక సంబంధుని పరలోక నివాసంలో చేయగలిగిన వాడిని నేను కూడా ఒకడినని తీర్మానం చేసుకుని బాప్తిసం తీసుకుని నా ప్రయాణాన్ని కొనసాగించినప్పుడంట మన జీవితాలు ఎలా ఉంటాయంటే పరిమళింపజేయబడిన విధముగా ఉంటాయి. మరి మనం అందరం కూడా బాప్తిసం తీసుకొని కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి, 5 ఏండ్లని 10 ఏండ్లని 20 ఏండ్లని 30 ఏండ్లని అనేక సంవత్సరాలు ఉన్నాయి. అయినా ఇప్పటికి మనుషులకు శ్రమలు లేవా? మాకు శ్రమ లేదన్న వాళ్ళు చేతులు పైగెత్తండి. నాకు శ్రమే లేదు అనుకున్న వాళ్ళు చేతులు పైగెత్తండి. మీరే కాదు, ఎవరు చేయి పైగెత్తలేరు. ఈవెన్ సేవకులతో కలిసి కూడా ఎవరు చేయి పైగెత్తలేరు. ఇది దేవుని చిత్తమా? శ్రమలు తీర్చబడతాయనే కదా సంఘానికి వస్తున్నాం, శ్రమల పాలు కాకూడదనే కదా మందిరానికి వస్తున్నాం. మళ్ళీ శ్రమలు ఎందుకు వస్తున్నాయి మనకు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, ఇదిగో మీరు శోధించబడినట్లు వేయింపబోతున్నాడు. ఎన్ని దినాలండి? 10 దినముల మీకు శ్రమ కలుగును. చాలు, పరిశుద్ధమైన బైబుల్ లేఖనాలలో సెలవిస్తున్న ప్రతి మాటను కూడా తీక్షణంగా మనం చదివితే శ్రమలు పాలగడానికి దేవుని చిత్తం అనేది ఒక సైడ్ పెట్టేస్తే సాతాను యొక్క చిత్తం కూడా ఒక మనిషిలో నెరవేర్చబడుతుంది. శ్రమలు 2 రకాలు కలుగుతాయి. ఎన్ని రకాలండి? 2 రకాలు. మొట్టమొదటి శ్రమ దేవుని వైపు నుంచి వస్తే, 2వ రకమైన శ్రమ ఎవరి నుంచి వస్తున్నది? సాతాను వైపు నుంచి వస్తుంది. అదేంటన్నా? దేవుడు దయామయుడు కదా, కరుణామయుడు కదా, దేవుడు గాయపరిచేవాడేనా? దేవుడు గాయములను కట్టువాడు కదా, దేవుడు శ్రమలను తీర్చేవాడు కదా, శ్రమల పాల అవనిచ్చేవాడు కాదు కదా అనంటే, యోబుకి గాయములు పాలవడానికి దేవుని పర్మిషన్ ఉందా లేదా? అక్కడ ఉందా లేదా చెప్పండి? ఉంది. ఇశ్రాయేలు ప్రజలు బందీలో నుంచి విడిపించబడడానికి మళ్ళీ తిరిగి చనిపోవడానికి దేవుని ప్రమేయం ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? ఉంది. అంటే ఏంటి? దేవుని ప్రమేయము లేకోకుండా ఏ ఒక క్రైస్తవుడు కానీ మరణించడానికి కానీ శ్రమలు పాలాగడానికి కానీ అవకాశం లేదు. దేవునికి సమస్తము తెలిసే జరుగుతుంది. కానీ ఎప్పుడు శ్రమల పాలు మరీ అధికముగా మార్చబడతాయంటే క్షమాపణ లేనప్పుడంట మన జీవితాలను మనకు మనమే శ్రమల పాలుగా మార్చుకుంటాం. ఎలాగనా అనేది మీకు ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. నూతనంగా వచ్చాను, క్షమాపణ పొందుకొని సంఘంలోనికి వచ్చాను. సంవత్సరం గడిచింది. సంవత్సరం తర్వాత
నన్ను చూచిన వాళ్ళందరూ కూడా గడిచిన వాటిని అన్నిటిని గుర్తుకు చేస్తూ నన్ను అవమానిస్తున్నారు. అవమానిస్తున్నప్పుడల్లా కూడా నేనేమవుతానంటే, విశ్వాస జీవితంలో కొనసాగించబడాలనుకున్న నేను ఒక్కొక్క మెట్టు పైకి కాకుండా కిందికి దిగుతూ వచ్చాననుకోండి, నేను లోకములో కలిసిపోయి దేవునికి దగ్గరగా లేకోకుండా వెళితే నాకు శ్రమలు ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా? ఎక్కువ అవుతాయి, అవునా? ఇప్పుడు నేను ముందుకు కొనసాగించబడుతున్న కొలది ఎన్ని వచ్చినా ఏం జరిగినా కానీలే, నేను ముందుకు కొనసాగించబడుతున్నప్పుడు శ్రమలు ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా? తక్కువ అవుతాయి. ఎలాగనా అనంటే, పరిశుద్ధమైన లేఖనాలలో ఒక దైవజనుడు ఉన్నాడు, బాగా గమనించండి. ఆ వ్యక్తి అనేక వజ్ర వైడూర్యాలతో కలిగినటువంటి పెద్ద రాజ్యం, జాగ్రత్తగా వినాలి, అతనికి కొదువంటూ ఏది కూడా లేదు. కానీ ఒకటే అతని యొక్క ధ్యేయం ఏంటి అనంటే, ఏది ఏమైనా కానీ క్రైస్తవులందరూ నేను చంపాలి అని ఒక తీర్మానించుకున్నాడు అంతే. ఎక్కడ క్రైస్తవులు కనపడినా అక్కడ వాళ్ళని చంపడము, వాళ్ళ యొక్క రక్తాన్ని కల్లారా చూడడము జరుగుతూ ఉండేది. ఒకనొక రోజున అరణ్య ప్రదేశంలో ప్రయాణిస్తున్న సందర్భాలలో మరి దేవుని యొక్క స్వరూపమును చూడగలిగిన వాడుగా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత ఒక గొప్ప సేవకుడుగా కూడా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత ఆయన ప్రయాణము పూలబాటగా ఉందా ముళ్ళబాటగా ఉందా చెప్పండి? ముళ్ళబాటగా మార్చబడుతూ వచ్చింది. సౌలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సౌలుగా ఉన్నంత కాలము చాలా బాగున్నాడు, కానీ పౌలుగా మార్చబడ్డని తర్వాత ఒకటి కాదు రెండు కాదు అనేక శ్రమలు పాలయ్యాడు. అనేక శ్రమలు అతను అనుభవిస్తూ వచ్చాడు. క్రైస్తవులుగా వాక్యం వినుచున్న మీరైనా, వాక్యం చెబుతున్న నేనైనా, కానీ పాపమైతే ఎలాగైతే పుట్టుకొని వచ్చిందో, అనగా అవ్వాదాములతో ప్రారంభించబడిందో, అదే అవ్వాదాములతోనే శ్రమలు అనేది ప్రారంభించబడ్డాయి. ప్రకటన గ్రంథంలో చిట్ట చివరి దినాల్లో మీరు అంటే ఒక 3-4 అధ్యాయాలు మీరు చదువుకుంటూ వస్తే శ్రమల కాలాల గురించి నీటిగా రాయబడి ఉంది అక్కడ. అవి ఏ శ్రమలంట? మహాశ్రమలు. శ్రమలు వేరు, మహాశ్రమలు వేరు. మహాశ్రమలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే 7 సంవత్సరాలు ఉంటాయి. అది చిట్ట చివరి దినాలలో. ఇప్పుడు ఆల్రెడీ మనం 2000 సంవత్సరంలో దాటి 2023లోనికి వచ్చాం. ఇప్పుడు జరుగుతున్న మణిపూర్లో జరుగుతున్నటువంటి మారణఖండం అంతా కూడా బైబిల్లో రాయబడి ఉంది. మన రోజున శుక్రవారం రోజు మీకు ఒక వాక్యాన్ని మీకు నేను చెప్పాను. ఏమని చెప్పానండి? వీధులలో మరణము, వీధులలో ఖడ్గము ఏం చేస్తూ ఉంది? జనం ఏం చేస్తుందండి? జన నష్టము చేస్తుందని నీట్గా చదువుకుందాం. అరే, నిన్నటి రోజున గ్రూప్లో వీడియో అప్లోడ్ చేసి చూస్తే నాకే చాలా బాధ అనిపించింది, చాలా భయం వేసింది కూడా. ఈ రోజున మణిపూర్, రేపొద్దున మన దేశం కూడా కావచ్చు. ఎలాగనంటే రాబో దినాలు బహు కఠినంగా మార్చబడతాయి, రాబో దినాలు మహాశ్రమలుగా మార్చబడతాయి. మణిపూర్ దేశాల్లో స్త్రీ లేదు, పురుషుడు లేదు, పిల్లవాడు లేదు, పెద్దవాడు లేదు. ఎవరు క్రైస్తవుడిని కనపడిన వెంటనే వాని కాల్చి పడేస్తున్నారు. ఎలాగైతే అలాగనే రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఈరోజు మణిపూర్ చూసి మనం బాధపడుతున్నాం, రేపొద్దున మనల్ని చూసి ఎవరు బాధపడతారనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే నేను అంటున్నాను, సమయం ఉన్నప్పుడే అన్ని జనులు ఇంకా సాతానుగడు రేపక మునిపే మన జీవితాలు మనం సరిచేసుకోవాలి. మనకు తగినట్టుగా సంఘానికి తగిన ఆత్మలను మనం సమకూర్చి చనిపోవాలి. హల్లెలూయా. చిన్న పిల్లవాళ్ళు ఏం తప్పులు చేశారండి? పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి రాళ్ళతో తీసుకుని కొట్టి తల మీద కొట్టి చంపుతూ ఉంటే ఎంత కడుపులో బాధ వేస్తుంది. చిన్న పిల్లలు క్రైస్తవులని ఒక్క చిన్న పదముతో చేస్తున్న మారణ హోమం ఎలా చేస్తారంటే అంత ఘోరంగా చేస్తున్నారు. క్రైస్తవుడంటే రాబో దినాలలో ప్రతి ఒక్కరికి హేయములుగా మార్చబడతాయి. క్రైస్తవుడంటే ప్రతి అన్నజనుడు కూడా విరుద్ధంగా మార్చబడతారు. అవన్నీ నీటిగా రాయబడుతున్నాయి అక్కడ. నా గుండె నాలో మండుచున్నది, నా అంతరంగం నాలో క్షోభిస్తూ ఉన్నది. రాబో దినాలలో నిజం చెబుతూ ఉన్నాను, రాబో దినాల్లో సంఘాలు కట్టబడతాయో లేవో కూడా తెలియదు, సేవకులు బ్రతుకుతారో లేదో కూడా తెలియదు, దేవుడు ఎప్పుడు ఏ సమయంలో సేవకులను తీసుకుని వెళ్తాడో కూడా తెలియదు. వాక్యము కరువు దినాలు ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు ఇది ఈ దినాన మణిపూర్ దేశంలో వాక్యం చెప్పే సేవకులు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారంటే అడవుల్లోనికి వెళ్ళి, చెట్టు పుట్టల్లోనికి వెళ్ళి, గుహల్లోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. బ్రతికినంతకాలం సేవకులు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి కరపత్రాలు ఇస్తే మొగాన్ని కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.
రాకడనేది ఎంతో దూరం లేదు. సాతాను గాని కూడా తెలుసు ఆ మాటను. దినాన క్రైస్తవులను చూసిన వెంటనే హిందువులు ఎందుకు రెచ్చిపోతున్నారంటే ఇక్కడ కారణాలు అవే. ఏ హిందువు కూడా ఈ దేవుడు గొప్పవాడిని ధైర్యంగా ప్రకటన చేయలేడు. ఏ ముస్లిం కూడా మా దేవుడు మా అల్లా గొప్పవాడు, మీరు మా క్రై మా యొక్క ముస్లిం ముస్లిమాన్లకు మీరు చేరండి ఏ ముస్లిమ్స్ కూడా చెప్పుకోడు. చెప్తున్నారా? చెప్తున్నారండి. వాళ్ళ కరపత్రాలు ఎవరైనా ఇచ్చి రమ్మంటున్నారా? రమ్మంటున్నారా? మీరు చూసారు ఎక్కడైనా కానీ వెళ్తున్నారు ఎవరైనా కానీ? కనీసము ముస్లిమ్స్ తప్ప వేరే కులస్తుల లోపల కూడా రాణిస్తారా? ఎందుకు అట్లా పార్షియాలిటీ ఎందుకు? మన సంఘంలో అందరిని రాణిస్తాం కదా. అదే మీరు వేరేషన్ గమనిస్తూ రావాలి. నిజమైన వాక్యము గనకనే మీరు మారండి 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 దేవుడికి రండి రండని నిజము ప్రకటించబడుతూ ఉన్నది. కానీ నిజము అది కాదు గనకనే వాళ్ళు ప్రకటించలేకపోతున్నారు. అంత ధైర్యం వాళ్ళకి రాలేకుండా పోతూ ఉంది. ఇది నిజము గనకనే రుజువు చేయగలిగిన వాక్యం మన దగ్గర ఉంది గనకనే మనం ధైర్యంగా ప్రకటన చేయగలుగుతున్నాం. సేవకులు కడుపులు కట్టుకొని ఇండ్ల దగ్గరికి వెళ్ళి సువార్త చెబుతూ మారండి ప్రజలారా మారండి గ్రామం మారండి అందరు కూడా అంటే వినరు. ఈ పొద్దున మణిపూర్ దేశాన్ని గురించి ఆలోచన చేసిన ప్రతిసారి కూడా ఒక్కటే బాధ వేస్తుంది. నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు కానీ ఇంకా బ్రతికున్నప్పుడే కానీ ఆత్మలన్నీ చాలా ఎంత వీలైతేంత వరకు సమకూర్చాలంతే. హల్లెలూయా. ఆ ఉద్దేశం మనం కలిగి ఉండాలంతే. సంపాదించే సంపాదన కడుపు కూటి కోసం మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోనండి. నువ్వు ఎన్ని లక్షల కోట్లు పెట్టి కట్టించినా కానీ నువ్వు పడుకునేది బయటే వచ్చి పడుకుంటావు. సమాధానం అనేది ఏ ఇంట్లో ఉండదు, ఏ గృహంలో ఉండదు. సమాధానం కలిగిన గృహం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధమైన దేవుని మందిరం మాత్రమే. హల్లెలూయా. ఎంత కోటీశ్వరులైనా కానీ ఇప్పుడు ఈ కొట్టం ఈ షెడ్లోనికి వచ్చి కూర్చున్నప్పుడు ఎంత మనశ్శాంతి ఉందంటారండి? అంటారన్నారా? మరి అక్కడ ప్యాలెస్లో లేని మనశ్శాంతి ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే బాగా గమనిస్తాను. అందుకే దేవుడు అంటున్నాడు, భూమి ఆకాశమా మీకు శ్రమ. భూమి మీద కట్టబడినది ఏదైనా కానీ అది సమాధాన పూర్వకాన్ని కలిగించదు. ఆకాశములో ఈ దినాన శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రతి ప్రయోగాలు మనిషి జీవితాలను మార్చలేదు. ఒక మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి వెళ్ళగలుగుతున్నాడు కానీ దేవుడి సృష్టిని ఏమాత్రము కదిలించలేకపోతున్నాడు. కొంతమంది శాస్త్రవేత్తలు అనుకున్నారంట, భూమి ఇంత రౌండ్గా ఉంది కదా, దీని మధ్య వరకు ఈ పక్క నుంచి ఆ పక్క వరకు ఒక హోల్ పెడదామనిగా ఒక రంధ్రం పెట్టుదామని ఒక పెద్ద గొయ్యిని తీస్తూ 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 వెళ్తామంటే భూమి లోపల ఉన్నటువంటి వేడికి తట్టుకోలేక మిషన్లు అప్పటికక్కడే కరిగిపోతున్నాయంట. మిషన్లు అక్కడికక్కడే కరిగిపోతున్నాయి. కొన్ని కిలోమీటర్ లోపల తొలగిన తర్వాత విపరీతమైనటువంటి శబ్దాలు వినపడుతున్నాయి. దానితో పలసి వాళ్ళు దాన్ని ఆ ప్రయోగం చేయడం మానేశారు. ఆకాశమునికి వెళ్ళాలని చూస్తున్నారు, వెళ్ళిన ప్రతిదీ కూడా అక్కడే వెళ్ళిపోతూ ఉంది. ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి దగ్గరగా ఉన్న గ్రహాలకు వెళ్ళగలుగుతున్నారు కానీ గ్రహాలను మార్పు చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నారు. అందుకే దేవుని సృష్టిలో మార్పు చేయగలిగిన శక్తి ఏ మనిషికి దేవుడు ఇవ్వలేదు. మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడికి వెళ్తే బాగుంటాం అక్కడికి వెళ్తే బాగా బతుకుతాం అంటున్నాం కానీ ఏ మనిషి కూడా అమరుడు కాలేదు. హల్లెలూయా. ఏ మనిషి అమృతాన్ని తాగి అమరుడు కాలేదే, ఏ మనిషి తిరిగి బ్రతకలేదే, ఏ మనిషి తిరిగి ఏంటండి నేను 100 సంవత్సరాలు కాదు జీవితాంతం కూడా నేను అమరుడుగా ఉంటానని ఏ మనుషుడైనా ఏ శాస్త్రవేత్త అయినా ఎంత MBBS ఎఫ్ఆర్సీ చదివినా కానీ వాడు ధైర్యం చేయగలుగుతాడా? చేయలేడే. ఎంత మంచి పెద్ద డాక్టర్ అయినా కానీ 5,000 రూపాయలు ఇచ్చి అపాయింట్మెంట్ తీసుకున్న పెద్ద డాక్టర్ అయినా కానీ అమెరికాలో ఉన్న డాక్టర్ అయినా ఆస్ట్రేలియాలో ఉన్న డాక్టర్ అయినా కానీ సావు అనేది కామన్. డాక్టర్లు అనేది తాత్కాలిక ఉపశమనం కోసం ప్రథమ చికిత్స కోసం మాత్రమే వాళ్ళు రూపించబడుతూ ఉన్నారు. మనిషి అనుకుంటాడు, అరే నేను ఆపరేషన్ చేయించుకున్నాను 100 ఏండ్లు బ్రతుకుతాను, 150 ఏండ్లు అన్ని మార్పులు చేయించుకున్నటువంటి ఏ చేరినా కానీ దేవుని చిత్తానుసారంగా మరణము పుట్టుక అనేది మార్చబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనుషులు ఎందుకు ఇలాంటి శ్రమలు పాలవడానికి గల కారణాలు ఏంటంటే అపవాదికి చోటు ఇవ్వడం వల్ల ఒకటైతే, రెండవదిగా దేవుని సృష్టికి ఎదురు వెళ్ళడం వల్ల ఒక మనిషి శ్రమల పాలవుతాడు. ఈ దినాన శ్రమలు బాహ్యంగా గురించి నేను చెప్తాను. మొట్టమొదటిగా
విశ్వాసి కానీ అన్యజనులు కానీ శ్రమలు పాలగడానికి గల కారణాలు ఎవరంటే మనుష్యుని యొక్క అతి తెలివి, తెలివి కాదు కానీ అతి తెలివి లేదా అధిక జ్ఞానం వలన ఒక మనిషి శ్రమల పాలవుతున్నాడు. అవునా కాదండి? మీకు కూడా తెలుసు, ఇంతకుముందు సిసి కెమెరాలు ఉండేటివా లేవు, ఇంతకుముందు సెల్ ఫోన్లు ఉండేటివా లేవు, ఇంతకుముందు ఏది కూడా లేదే. ఈరోజు ఉత్తరం వేస్తే 10 రోజులు పోయి, లేదా టెలిగ్రామ్ వేస్తే ఏదో 15 రోజులకి 20 రోజులకి పోయేది. మరి అప్పుడు లేని శ్రమలు ఇప్పుడు ఎందుకు ప్రారంభించబడుతున్నాయంటే బైబిల్లో ఒక మాట రాబడి ఉంటుంది, ప్రభు రాకడా సమీపించుతున్నప్పుడు మనిషిని జ్ఞానం ఎలా అవుతుందంట, అధికంగా మార్చబడుతుంది. మనిషిని జ్ఞానం అంటే చాలా టెక్నాలజీ పెరిగిపోతుంది. గడిచిన 15 సంవత్సరాలు పెరిగిన టెక్నాలజీ ఇంతకుముందు లేదు. 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 23 సంవత్సరంలో జరిగిన టెక్నాలజీ హెవీ స్పీడ్గా ఉంది. 2020లో ఉన్న 2G 4G 3G అని సిమ్ కార్డులు ఉన్నాయండి? ఉన్నా లేవు? ఎందుకు లేవు చెప్పండి? 2000 సంవత్సరం అనేది వన్ ఆఫ్ ద కట్ ఆఫ్ పర్సంటేజ్ అంతే. ఇది బైబిల్ గ్రంథం సూచించినటువంటి శాస్త్రవేత్తల ప్రకారంగా 2000 సంవత్సరం నాటి కట్ ఆఫ్ అయింది. ఆటు తర్వాత ప్రకటన గ్రంథం ప్రారంభించబడుతూ వస్తూ ఉంది, మనుషుల జ్ఞానం అధికమవుతూ ఉంది. ఈరోజు అంటున్నాడు నెల నెలకి 3G 4G 5G 6G అని నెల నెలకి పెరుగుకుంటూ వెళ్తుంది. అంటే మనుషుడు జ్ఞానం అధికమవుతుందా తక్కువవుతుందండి? అధికమవుతుంది. రేడియేషన్స్ అన్నీ పెంచేస్తున్నారు. ఎక్కడైనా కనీసం చిన్న చిన్న పిచ్చుకలు కూడా వాతావరణంలో మార్పులు, తినే తిండిలో మార్పులు. అవునా? ఇంతకుముందు పొయ్యిలో కాల్చుకొని తినేవాళ్ళం, ఇప్పుడు ఓవెన్లో కాల్చుకొని తింటాం. అవునా? తినే తిండైనా కట్టుకునే బట్టల్లోనైనా ప్రతి దాంట్లో కూడా మార్పులు. మార్పు వలనే కలిగేది శ్రమ. హల్లెలూయా. భూమికి కలిగే శ్రమ ఎందుకంటే భూమి మీద ప్రయోగాలు, భూమిలో కలుషితము, గాలిలో కలుషితం, ప్రతిదీ కూడా కలుషితమైంది. గనుకనే ఒక మనిషి బాహ్యంగా శ్రమల పాలవుతున్నాడు. సరిగ్గా తిండి లేక కాదు, ఇంకొకటి కాదు, ఇంకొకటి కాదు, మనిషిని జ్ఞానమే శ్రమకు కారణంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బాహ్యమైన శ్రమలు ఒకలాగుంటాయి. యూదా పత్రిక 1:11 ఇక్కడ కూడా ఒక మాట రాయబడింది. ఆ మాటను ఒకసారి చదువుకుందాం. యూదా పత్రిక 1:11 ఎవరికి శ్రమ? వారికి అంటున్నావు, ఎవరికి చెప్పనన్నా? ఎవరికి శ్రమలు అంటున్నాడు అని అంటే, ఇస్రాయల్ ప్రజలందరూ కూడా కొంతమంది నిలబడుకొని ప్రార్థనలు చేస్తూ, మరి కొంతమంది విచ్చలవిడిగా తిరుగుతూ సొంత ప్రయోగాలు చేస్తూ ఉంటే, ఎవరైతే విచ్చలవిడి తత్వాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళ వైపు చూసి అంటున్నాడు, అదిగో అయ్యా వారికి శ్రమ. వారు కయ్యూను నడిచినటువంటి మార్గంలో నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పుడు త్రవ్వల వారు నడిపించబడుతూ ఉన్నారు. చాలండి. ఇప్పుడు ఇక్కడ 3 వ్యక్తుల పేర్లు రాయబడ్డాయి. మొట్టమొదటిగా కయ్యను, 2వదిగా 3వదిగా రైట్. వీళ్ళు 3 ఏమైనా పరిశుద్ధులా? కయ్యను ఏం పాపం చేశాడు చెప్పండి? హేబెలుని చంపాడు. అంటే ఏంటి? అక్కడే ప్రారంభించబడింది మర్డర్ చేయడం, పొడవడం అనేది అప్పుడు ప్రారంభించబడింది. ఒక మనిషిని ఎలా చంపాలి, అసూయ అనేది అక్కడ ప్రారంభించబడింది. శ్రమ అనేది ఎవరికి వస్తుంది అనంటే హత్య చేసేవారికి, 2వదిగా ధనము ఆశ కలిగిన వారికి, అనగా అత్యాసక్తి కలిగి ధనమును డబ్బును లేదా ఆస్తులను సంపాదించే వారికి, 3వదిగా దేవునికి తిరస్కారము చేయవారికి, అనగా దేవునికి వ్యతిరేకముగా కానీ దేవుని మీద తిరగబడిన వారి మీదకి కానీ దేవుని శ్రమ ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. మనుషులందరూ కూడా కయ్యను చేసిన తప్పునే ఈ దినాన చాలామంది చేస్తున్నారు. డబ్బు కోసం మనుషులను చంపట్లేదా? నగల కోసం డబ్బులను మనుషులను చంపట్లేదా? ఆస్తుల కోసం మనుషులు కొట్టుకొని చచ్చిపోవట్లేదా? కయ్యను చేసిన ప్రతి తప్పుడు త్రోవలోనే చాలామంది నడిపించబడుతున్నారు. అట్టి వారికి శ్రమ. 2వదిగా ఎవరి పేరు రాయబడిందండి? బిలాము పేరు. బిలాము ఊరినే వెళ్ళకోకుండా, యుద్ధము చేయకోకుండా ఏం చేశాడండి? ధనాపేక్ష కలిగి,
ధనమున్నటువంటి ఆశ కలిగినటువంటి వాడై, డబ్బు ఆశ కలిగి, బంగారు ఆశ కలిగి, ఆస్తులు ఆశ కలిగి ఏం తెచ్చుకున్నాడు ఆయన? రోగమును సంపాదించుకున్నాడు. అలాగనే అగ్నికి ఆహుతయిపోయాడు. మూడవదిగా ఎవరి పేరు రాశారు అక్కడ? కోరాహు. కోరాహు చేసిన తప్పేంటంటే దేవుడు ప్రతి వాగ్దానాలన్నిటికీ కూడా తిరస్కరించాడు, వ్యతిరేకంగా మాట్లాడాడు. సేవకులు ఏది మాట్లాడినా వ్యతిరేకమే, సంఘములు ఏది చేసినా వ్యతిరేకమే, గ్రామంలో ఏది చేసినా వ్యతిరేకమే. ఈ మూడు తప్పుడు త్రోవలు నడిపించే వారికి ఏం కలుగుతుందంట? శ్రమ. అదే నీటిగా రాయబడి, అయ్యో మీకు శ్రమ. ఎవరెవరికి అంటే హత్య చేసేవారికి. రెండవదిగా అత్యాసక్తి, అత్య ఆశ కలిగిన అంటే ధనాపేక్ష కానీ, ఆస్తుల పట్ల కానీ, డబ్బు పట్ల కానీ, బంగారు పట్ల కానీ ఆశ కలిగిన వారికి. మూడవదిగా సేవకుల మీద కానీ, సంఘం మీద కానీ, దేవుని మీద కానీ తిరస్కారముగా మాట్లాడగా, వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులకు ఏం కలుగుతుందంటే శ్రమ. ఈ మాట ఎవరికి వర్తిస్తుంది అంటే సంఘానికి వర్తిస్తుంది. మూడు వర్గాల వారు సంఘంలో ఉంటారు. ఒకరు ధనాపేక్ష కోసం సంఘానికి వస్తే, అనగా ప్రభు మాకు ఆస్తులు కావాలి, మాకు డబ్బు కావాలని సంఘానికి వస్తే. రెండవ వర్గం వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారంటే హత్య చేసే వాళ్ళు వస్తారు. మా దగ్గర ఏం కట్లు కటార్లు ఏం లేవు, కత్తులు ఏం లేవు, గొడ కొడివెండ్లు ఏం లేవు, మేము ఎలా చేస్తాము అని అంటే వాళ్ళ మాటలే తూటల్లాగా వెళ్తాయి. వాళ్ళ మాటలే చాలు కత్తుల వల్ల ఎదుటి వ్యక్తిని చంపేస్తాయి. మాటలు చాలు ఎదుటి వ్యక్తి నశించిపోవడానికి. నువ్వు చెప్పే చెడు మాటలు చాలు ఎదుటి వ్యక్తి పడిపోవడానికి. అంతకంటే ఏం కావాలి? బాగా గమనించండి. ఇప్పుడు ఈ కత్తి తీసుకొని నేను బాహ్యంగా పొడుచుకుంటే నేను చచ్చిపోతాను, కానీ మనం ఆల్రెడీ చనిపోయి ఇక్కడికి వచ్చాము, అవునా కదండి? శారీరకంగా చనిపోయి ఆత్మీయంగా బ్రతుకుతూ, ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నాం మనం ఇక్కడ. ఇప్పుడు ఆత్మీయంగా ఎదుగుచ్చిన మనలను ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు వచ్చేసి తన వ్యతిరేకమైన మాటల ద్వారా, తన నోటి మాటల ద్వారా ఎదుటి వ్యక్తినిగా నాతో ఏదైనా మాట్లాడారనుకోండి, నేను చెప్పిపోతానండి. వాళ్ళ నోటి మాటల ద్వారా నన్ను పొడిచినప్పుడు నేను ఇక్కడ సంఘంలో బ్రతకగలుగుతానా? బ్రతకలే. నేను చేస్తానండి, ఆత్మీయంగా చనిపోతాను, మరి బాహ్యంగా బ్రతుకుచ్చు వెళ్ళిపోతాను. అందుకే సంఘంలో మూడు వర్గాల వారు ఉంటారు. ఈ మూడు వర్గాల వారికి నిత్యము శ్రమ కలుగుతూనే ఉంటుంది. నీటికి రాస్తున్నాడు యూదా, ఇదిగో మీకు శ్రమ కలగకుండా ఉండాలంటే, మీరు శ్రమలు పలగకుండా ఉండాలంటే, క్రైస్తవులారా, సంగమా, దేవుడు మీతో చెబుతున్నామంట, మీరు శ్రమ రాకూడదు మీకంటే. దేవుడు ఒక జవాబు ఇచ్చాడు, ఒక ఆన్సర్ ఇచ్చాడు, ఒక మెడిసిన్ ఇచ్చాడు. మెడిసిన్ పేరేంటి? చదవండి ఆ మాటను ఒకసారి. యాకోబు 5:13 ఇక్కడ నీట్గా ఒక మంచి టాబ్లెట్ రాశాడు. మీరు శ్రమలు పడకూడదు, మీరు మంచి జీతాన్ని మీరు అనుభవించాలి, క్రైస్తవులుగా అనుకున్న వాళ్ళంతా ఏం చేయాలన్నది ఇక్కడ నీట్గా రాయబడుతూ వచ్చింది. మీలో ఎవడికైనాను ఏం కలిగినప్పుడు ప్రార్థన చేయాలంట? చెప్పండి, ఏం కలిగినప్పుడు ప్రార్థన చేయాలి? శ్రమ కలిగినప్పుడు మీరు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగిన చాలండి. ఇప్పుడు మనం శ్రమల్లో ఉన్నామా లేదా సంతోషంలో ఉన్నామా? ఈ రెండిట్లో చెప్పండి. శ్రమల్లో ఉన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. శ్రమలు ఉన్నాయి మాకు అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. నిబ్బరంగా ఎత్తండి, ఇబ్బంది ఏం లేదు, ఇట్లా ఎత్తండి పైకి. అందరము శ్రమల్లో ఉన్నాం, అవునా? అంటే అప్పుడు మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. నేను ఏం చేపిస్తున్నాను ప్రతి వారం కూడా? ఎందుకు చేపిస్తానంటే ఇదే కారణం, ఇదే వాక్యం. మనకి ఇంకా శ్రమలు పోలేదు, మనల్ని ఇంకా ఇబ్బంది పడుతున్నారని ప్రార్థన 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 అని ఎందుకు వాడతానంటే ఈ వాక్యమే కారణం. శ్రమలలో ఉన్న వారందరూ కూడా శ్రమలు పాలాగకుండా ఉండాలంటే నువ్వు ఏ చేయగలిగిన ఒకే ఒక మెడిసిన్ ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఒకవేళ దేవుడు నీకు అన్ని సమృద్ధిగా ఇచ్చి శ్రమలు అనేటివి లేకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? శ్రమలన్నీ పోయాయండి, సంతోషంగా ఉన్నావు, అప్పుడు నువ్వేం చేయాలి? కీర్తనలు పాడాలి. ఎక్కడ? కట్ట మీద కూర్చొనే శ్రీకంఠంలో నిలబడా. ఒక కామెంట్ ఉంటుంది, డైలీ నాకు 3,000 రూపాయలు కూలి వచ్చి, 3,000 రూపాయలు రోజు కూలి అయితే నెలకు ఎంత అవుతుంది? 90,000 అవుతుంది, అవునా? 90,000 వస్తే లక్షణంగా అసలు 10,000 రూపాయలు ఖర్చు ఇంట్లో పెట్టేసుకొని 90,000 రూపాయలు వెచ్చలు విడిగా తిరుగుతానే అంటుంది. ఏం వెచ్చలు విడిగా తిరుగుతావు తల్లి అంటే,
సవరణ చేయించుకుంటావు ఫస్ట్. ఈ ముక్కులు, ఈ ముక్కులు ఉన్నాయి, రెండు ముక్కలకి బొక్కలు పెట్టించుకొని రెండు ముక్కు ముక్కురాలు వేసుకుంటాడు. రెండు షోలకి వీటికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా వరుసగా దాన్ని కలవర్లు వేయించుకుంటాను. తర్వాత గాజులు, బంగారు గాజులు, పదేళ్ళకి పది ఉంగరాలు, పది కాళ్ళ కాళ్ళకున్నటువంటి ఏళ్ళకన్నీ పది దానికి పది మెట్టెలు. ఏంటండి కాళ్ళకి ఎన్ని అయితే ఎంతవరకు ఉందో అంతవరకు అన్నీ నేను వేసుకుంటాను, నడుముకు వడ్డానం వేసుకుంటాను, అన్నీ వేసుకుంటానని చెప్తుంది. ఇది సంతోషం అంటారా చెప్పండి? సంతోషాన్ని ఇస్తుంది నీకు? సంతోషాన్ని ఇవ్వలేదు. ఒక వ్యక్తి శ్రమలు పాలుగా లేడు అంటే నువ్వు ఎక్కడ కీర్తించాలంటే దేవుని సన్నిధానానికి రావాలి. నిత్యము కూడా వెలుగుతూ ఉన్నటువంటి దేవుని సన్నిధానం వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. అందుకే కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు. ఎంత సంతోషంగా పాట రాశాడండి. మనం ప్రార్థన అన్నది ఎందుకు ఆడాలి అంటే శ్రమలలో ఉన్నాము గనుకనే ప్రార్థన చేయాలి అని చెప్తున్నాను. రెండవదిగా ఏంటి అనంటే మనము సంతోషంగా ఉండాలి అన్నప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉంటామంటే క్రిస్మస్ పండుగ రోజు మనము సంతోషంగా ఉంటాం, అవునా కదండి? ఆ రోజు మనం వద్దొద్దన్న ఎవరో నేర్చుకుంటూ ప్రార్థన చేయమంటే చేస్తారా? చేస్తారా అండి? చేయరు. ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గమనించగలగాలి ప్రతి మాటను కూడా. ఏ ఏ విషయాలలో కానీ శ్రమలుగా ఉండకుండా ఉన్నట్లుగా మనం ఏం చేయాలి? సంతోషించు రీతిగా మనము ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో కీర్తనలు పాడుతూ రావాలి. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది సంఘంలోకి కానీ మరి దేనికైనా కానీ ఏ విషయంలోనైనా కానీ శ్రమలతోనే సంఘంలోని అడుగు పెడతాము, బాధలతోనే సంఘంలోని అడుగు పెడతాం, కానీ సంతోషంతో సంఘంలోని అడుగు పెట్టే వాళ్ళ పర్సంటేజు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకమ్మా? ఏమా సంఘానికి వస్తున్నావు? లేదు పొద్దుబోకు వస్తున్నానయ్యా. ఎందుకు సంఘానికి వస్తున్నావు? సమస్యలు ఉన్నాయా? ఎందుకు సంఘానికి వస్తున్నావు? ఏదో ఒక తెలియని బాధ, మనశ్శాంతి లేదు, లేదా ఏదో ఒకటి అనారోగ్యం, ఏదో ఒకటి అంటే ఏంటి? సమస్యను తీర్చుకోవడానికి అనగా శ్రమలు తీర్చుకోవడానికి మనం సంఘానికి వస్తున్నాం కనుక మన చేతిలో ఉండవలసింది ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థనతో కలిసినటువంటి కీర్తనను పాడావనుకో నిశ్చయముగా ఆ జీవితాలు ఎలా ఉంటాయంటే చాలా ధన్యకరంగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక దైవజనుడు అంటాడు, నీ శ్రమలలో పాలందుటయేనా దర్శనమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి వారసుడనైతినే. చేతులు పైకి ఎత్తి ఉజ్జీవంగా హల్లెలూయా. క్రైస్తవుడైనా హిందువులైనా ఏ మనుషుడైనా కానీ శ్రమలు అనేది ఎప్పుడు ప్రారంభించబడతాయి అనంటే మనుషుని జ్ఞానం అధికమైనప్పుడు శ్రమలు ప్రారంభించబడతాయి. రెండవదిగా మూడు విషయాలు చెప్పుకున్నాం అక్కడ ఒకే మాటలోనే. ఎవరెవరికి శ్రమలు కలుగుతాయండి? ధనాపేక్ష కలిగిన వారికి. రెండవదిగా దేవుని విషయమే కానీ, సంఘము విషయమే కానీ, సేవకుల విషయమే కానీ తిరస్కారంగా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు కలుగుతాయి. మూడవదిగా హత్య చేయువారనగా వ్యర్థమైన మాటలు మాట్లాడేవారికి శ్రమలు పాలవుతారు, అనగా శ్రమలు కలుగుతాయి. అనవసరమైన మాటలు మాట్లాడటం, కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడడం వల్ల మనకు మన శరీరాలు గాయమై మన శరీరము శ్రమల పాలవుతుంది. హల్లెలూయా. ఊరినే ఉండకోకుండా పుచ్చులు పెట్టుకుంటూ అక్కడే ఇక్కడ పుచ్చులు పెట్టుకుంటుంటే మధ్యలో ఎవరు చెడిపోతారు? పుచ్చులు చెప్పినామే చెడిపోతుంది, అవునా కదండి? ఇప్పుడు మధ్యలో నువ్వు అక్కడే ఇక్కడ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పావు అనుకో, రేపు పొద్దున వాళ్ళిద్దరు ఒకటేనారనుకో, మధ్యలో నువ్వు ఏమవుతావు? నీకు శ్రమ కాదా? ఖచ్చితంగా శ్రమే. అందుకే కత్తి పోటు వలన శ్రమ కలుగుతుంది, రెండవదిగా ధనాపేక్ష వలన శ్రమ కలుగుతుంది, మూడవదిగా తిరస్కరించువారనగా దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయవారికి శ్రమ కలుగుతుంది. శ్రమలు కలిగే వాళ్ళకి మళ్ళీ శ్రమలు పోవాలంటే మనం ఏం చేయమంటున్నాడు అక్కడ ఆయన? ప్రార్థన చేయమన్నాడు. ఒకవేళ శ్రమలు లేకపోతే కీర్తనలు పాడాలంటే ఏంటి? సంఘానికి రావాలి, దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించాలి. ఈ రెండు విషయాలు మీరు బాగా గమనించాలి.
నాలుగవ అధిగా ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. అల్పకాలము పాప భోగమని అనుభవించుట కంటే యోచించి చాలండి. నీటిగా రాయబడుచున్నమాట. ఎవరి గురించి రాశారండి అక్కడ? మోషే గురించి. మోషే దైవజనుడు కాదా? మంచి గొప్ప దైవజనుడు, దేవునికి బల నమ్మకమైన దాసుడు, దేవుని చేతుల బలముగా వాడబడిన వ్యక్తి, అధికారమును జయించగలిగిన వ్యక్తి, చక్కగా క్రమముగా నడిపించగలిగిన ఒక కెపాసిటీ కలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరండి? మోషే. లక్షల మంది నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి మోషే. మరి మోషే అన్నీ వదిలేసుకొని తన పెంచుకున్న తల్లి దగ్గర ఉంటే లక్షణ కోటీశ్వరుడు కదైనా, పెంచుకున్న తల్లి దగ్గర ఉంటే గొప్ప రాజు కాలేడా? మరి అన్నీ వదిలిపెట్టేసి ఏమనుకుంటున్నాడు ఆయన? పాప భోగము అవన్నీ కూడా క్షణిక పాటిలో ఉండ మాత్రమే, కానీ దేవుని విషయమే నాకు నింద గొప్ప భాగ్యంగా మార్చబడాలి. దేవుని విషయమే మనం ఒకవేళ ఒక మాట అన్నా కానీ, ఒకరొక మాట తిట్టినా కానీ, ఒక మాట కొట్టినా కానీ, ఏ విషయం జరిగినా కానీ అది చాలా గొప్ప అదృష్టంగా భావించాలి. మీరు బాగా గమనిస్తే సేవకులు కానీ విశ్వాసులు కానీ కరపత్రాలు తీసుకుంటే వాళ్ళందరూ నీట్గా తీసుకొని వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి తాపి పంపిస్తారు. ఎవరైనా ఊర్లో లేకపోతే పంపిస్తారా? ఎన్నెన్ని మాటలు తిడతారండి, తిడతారా తిట్టరా? ఇంకొకసారి మా ఊర్లోకి వచ్చినా కాలు ఇరగగొట్టి పంపిస్తాం నేను. మేమేమో క్రైస్తవులు నమ్ముకునే మేము ఆ కులస్తులు అనుకుంటున్నా మీరు? మేము అది ఇది అంటారు అన్నారండి. ఎందుకు? దేవుడు పలాని కులస్తులకే దేవుడు అని ఎక్కడా రాయబడలేదు. రాశాడు ఆయన, దేవుడు అందరికీ ప్రభువు. దేవుడు అందరికీ ప్రభువు అయినాడు, ఒకరి కాదు. పలాని కులాన్ని దేవుడు ఏర్పాటు చేయలేదు, పలాని వర్గానికి ఏర్పాటు చేయలేదు. ఏ స్థితికి కానీ ఆయన దేవుడని నేను ఎక్కడ కూడా చెప్పలేదు. నమ్మిన ప్రతి ఒక్కడికి దేవుడు ఆయనే. హల్లెలూయా. మీరు బాగా గమనించండి, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడిని పెట్టుకున్నారు అవునా? ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడిని పెట్టుకున్నారు. మరి మన దేవునికి ఏ కులం ఉంది? ఎవరికి ఆయన దేవుడు అంటే, మనిషిగా పుట్టిన ప్రతి మానవాళికి ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి మనుషులు ఎందుకు పూజిస్తున్నారంటే, తెలియక పూజిస్తున్నారు, తెలియక పూజిస్తున్నారు. తెలిసిగా తెలియక వాళ్ళు వాస్తవాలు తెలుసుకుంటే శ్రమల పాలు కాలేరు. వాళ్ళు వాస్తవాలు తెలుసుకుంటే శ్రమల పాలు కాలేరు. గల కారణాలు ఏంటి అనంటే, తెలియక చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు. క్షణిక పాటలు వచ్చే సుఖభోగాలను చూసేదానికంటే కూడా సంఘంలో కడుపు కట్టుకొని భూవాసం ఉండి ప్రార్థన చేయడం, దానివల్ల ఒకవేళ ఏ నిందలు వచ్చినా ఏ బాధలు వచ్చినా కానీ ఏసే చూసుకుంటాడంది. హల్లెలూయా, హల్లెలూయా. కొత్తగా ఒక సేవకుడు కొత్త గ్రామానికి వెళ్ళాడు, సువార్త చెప్పి ఆ గ్రామంలో పరిచర్య చేద్దామని ఒక గ్రామాన్ని ఎన్నుకొని ఆ గ్రామానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏదైనా ఖాళీగా ఇండ్లు ఉంటే తీసుకొని అక్కడే సన్నగా మందిరం ప్రారంభిద్దాం అనుకొని ఒక రోజున ప్రారంభించి వెళ్ళి అక్కడంతా కనుక్కొని, ఇక్కడ ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా అంటే, ఎవరు లేరు సార్, ఇక్కడ ఎవరు లేరు. దేవుని నాకు మేమంతా కూడా వేరే కులస్తులము, మాకు ఇక్కడ అట్లాడవని గిట్టదు అన్నాడు. అప్పుడు అతను ప్రార్థన చేసుకోలేదు, నువ్వు ఇక్కడే మందిరం కట్టాలన్న ప్రేరేపణతో ఆ సేవకుడు ఏం చేశాడంటే, అక్కడ ఒక రెంట్కు హౌస్ తీసుకొని అక్కడ పైన శిలువ గుర్తు పెట్టేసి సంథింగ్ ఏదో పేరు రాశాడు. అనగా మందిరం పేరు రాసి ఆరాధన టైమింగ్స్ అన్ని పెట్టి ప్రారంభించాడు. మొట్టమొదటిగా ఒక్కడే దాదాపుగా నెల రెండు నెలలు ఒక్కడే కూర్చొని ప్రార్థన చేశాడు, ఒంటరిగా ఆరాధన చేశాడు ఆదివారాల పూట్ల. వాళ్ళందరూ తెలుసుకున్న ఆ ఊరి ప్రజలందరూ కూడా, ఈ ఒక్క వ్యక్తి వచ్చి మన ఊరికి ఏదైనా చెడుపు చేస్తున్నాడేమో, లేదా ఈ ఒక్క వ్యక్తి వల్ల మనకేమైనా శ్రమలు కలుగుతున్నాయేమో అని వాళ్ళందరూ భావించి ఏం చేశారంటే, ఇంట్లో పెట్టుకున్న సామాన్లు అన్నీ కూడా బయటికి ఇసిరేసి సిలువనంతా ఇరగగొట్టేసి ఆ వ్యక్తి బట్టలు చింపేసి ఆ నడిబొడ్డలో ఒక చెట్టు ఉంటుంది కదా, రాగి చెట్టు అన్న కానీ లేకపోతే యాప్ చెట్టు అన్న పెట్టింటారు అవునా కదండి, ఆ చెట్టుకు కట్టేసి, బాగా గమనించిన, చెట్టుకు కట్టేసి మొత్తం దేవశుద్ధి చేసి అతన్ని అవమానించి పంపించేశారు. సువార్త వలన ఎక్కడా కూడా, బాగా గమనించండి, ఏ ఒక సేవకుడనైనా కానీ విశ్వాసులైన మీరైనా కానీ బైబిల్ గ్రంథం ముందుకు తీసుకుని వెళ్ళే ప్రతి చోట కూడా ఖచ్చితంగా శ్రమలు కలుగుతాయి. శ్రమలు ఖచ్చితంగా కలగగలిగినప్పుడు నువ్వు నిశ్చయముగా పరిమళిస్తున్నావు, నువ్వు గమనించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా.
మా పిల్లలు ఎప్పుడైనా కానీ చెప్తా ఉంటారు, ఊర్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఊర్లో ఏదైనా తప్పుగా అనుకుంటున్నారా, లేదా సంఘం గురించి కానీ నా గురించి కానీ విశ్వాసుల గురించి కానీ వాక్యం గురించి ఏదైనా అనుకుంటున్నప్పుడు చెప్తా ఉంటారు, చిన్న చిన్న మాటలు చెప్తారు, నా పలాని వాళ్ళు అనుకుంటున్నారు మా గురించి వాక్యం చెప్తున్నారు అనుకుంటున్నారు, లేదా మా గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నారు. ఇలా ఈ మాటలు నేను విన్నప్పుడు నేను అనుకుంటున్నాను, విత్తే విత్తనాలు ఫలించినప్పుడే కదా పైకి వచ్చేది మొలక అనుకున్నాను అంతే. హల్లెలూయా. నేను విత్తే విత్తనాలు అనగా వాక్యం సరిగ్గా లేకపోతే అవి ఫలించవు, ఎవరు పట్టించుకోరు కూడా. బయట కూర్చొని నోటికి కాలి కొట్టుకుంటూ కూర్చొని వాక్యం చెప్పినా కానీ అది సరిగ్గా లేకపోతే ఎవరి జీవితంలో ఫలించవు అవి, అవునా కదండి. విత్తనము గట్టిదైతే, విత్తనము శ్రేష్టమైనదైతే నువ్వు ఎక్కడ నీటిలో వేసినా కానీ అది ఫలిస్తుంది. హల్లెలూయా. విరుద్ధమైన మాటలు మనకు వస్తున్నాయా, ఖచ్చితంగా మనం ఫలిస్తున్నామని మనం గమనించాలి. ఒక వ్యక్తి మనకు వ్యతిరేకంగా ఏదైనా చెబుతున్నాడా, మనం ఫలిస్తున్నామని గమనించాలి. మనకి ఏదైనా ఒక సమస్య కానీ శ్రమ ఎదురవుతుందా, మనం ఫలిస్తున్నామని ఖచ్చితంగా గమనించాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక రాయి ఉంది, ఈ రాతికి దెబ్బలు కొడితేనే కదా ఇప్పుడు ఈ రాతిలో శ్రేష్టమైనటువంటిగా మంచి విగ్రహాన్ని నేను చెక్కాలని ఇందులో వాడు ఏంటండి, ఇందులో ఒక విగ్రహం ఉందని మనం కనుక్కున్నప్పుడు అనగా ఇందులో ఎలాగున్నా కానీ దీన్ని రూపొందించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీనికి ఉల్లి దెబ్బలు పడాల్సిందే. ఉల్లి దెబ్బలు పడిన తర్వాతే కదా ఈ రాయి కూడా పనికొస్తుందని తెలిసేది, అవునా కదండి. వాక్య లేఖనములు ఫలించినప్పుడే కదా ఎదుటి వ్యక్తి మనకు విరోధంగా లేయగలుగుతాడు, నిజమా కాదన్నది వాళ్ళకి తెలియపరుస్తుంది. వాక్యము అనేది సరైన రీతిలో బోధించకపోయినా లేదా సూటిగా బోధించకపోయినా ఆ శ్రమను మీరు కాదు అనుభవించేది, నేను అనుభవిస్తాను దాన్ని. మీకు నేను మాయ మాటలు చెప్పి పసుపూసే మాటలు మాట్లాడితే నాకు కలిగేది శ్రమ, అది మహాశ్రమ కలుగుతుంది, మీకు కాదు అది. మీకు ఎలా ఉంటుందంటే పసుపు పూసినట్లుగా పంపేయడం నాకు ఇష్టం లేదు, అందుకే వాక్యాన్ని వాక్యం రీతిలో ఖండించడం కానీ వాక్యాన్ని వాక్యం రీతిలో బోధించడం కానీ నేను నేర్చుకున్నటువంటి క్రమము. హల్లెలూయా. సేవకులు నడిపించబడుతూ అయ్యా ఈ ఎవరైనా చెప్తా ఉంటారు మైకుల్లో కానీ ఏదైనా విగ్రహాల గురించి చెప్పేటప్పుడు టక్కర మైక్ ఆన్ చేసి ప్రైజ్లాడని చెప్తారు, చెప్తారా చెప్పరండి, చెప్తారా చెప్పరా. చాలా సంఘాలు మీరు చూసే ఉంటారు, చాలా చోట్ల విగ్రహాల గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా మైక్ పౌలు చేసిన పరిచయం మనం చేయలేమా, మోషే నడిపించినటువంటి దారిలో మనం నడిపించబడలేమా, యేసు ప్రభు గాయాలు తగలేదా, ఎందుకు సరైన మార్గం సూటిగా వెళ్ళినప్పుడే గాయాలు తగులుతాయి, ఖచ్చితంగా తగులుతాయి, తగిలినప్పుడే కదా మనం వెళ్తున్నది కరెక్ట్, మనం చేస్తున్నది కరెక్ట్ అనేది మనకు తెలుస్తుంది. సుఖభోగాలు అనుభవిస్తూ మంచికి బయటను పట్టేసుకొని ఎవరు ఏది కనిపించినామా నువ్వు కరెక్ట్ అని చెప్పుకుంటూ పోయినా అనుకోండి, నా సేవకు నా ధర్మాన్ని నెరవేర్చినట్లు కాదు, అది తప్పును చెప్పగలగాలి, ఉన్నది ఉన్నట్లుగా బోధించగలగాలి ఎవరైనా సరే. ప్రారంభము ముగింపు సమస్తము దేవుని చేతుల్లో ఉండాలి, అది మనుషులు నడిపించబడినట్లుగా నడిపించేది పరిచర్య కాదు, అది మనుషులు నిర్ణయించినట్లుగా చేసేది దేవుని సేవ కాదు. అది బైబిల్ గ్రంథంలో శ్రమలు పాలవ్వడానికి చెప్పాను కదా మీకు ఆల్రెడీ కూడా, ఎవరో కారకులైతే కాదు, మనకు మనమే కారకులం. సంఘంలో ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఉండరా, ఉంటారే, వాళ్ళ వల్ల శ్రమ వస్తుంది. పొడిచే వాళ్ళు ఉండరా, వాళ్ళ వల్ల శ్రమ వస్తుంది. వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉండరా, వాళ్ళ వల్ల కూడా శ్రమలు వస్తాయి. ఇది నాన్న చాలా దేశాలలో వాక్యం ప్రకటన చేసేవాళ్ళు లేక వాళ్ళు ఎంత కొట్టుకున్నా కానీ వాక్యం బోధించడానికి వెళ్ళలేని దేశాలు చాలా ఉన్నాయి, మరుగై ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. వాక్యం అంటే భయపడతారు, వాక్యం చెప్పడానికి వెళ్ళడానికి భయపడతారు. వీళ్ళ కారణాలు ఏంటి అని అంటే నిజమైన వాక్యాన్ని వెతడానికి అంత దమ్ము ధైర్యము ఎవరు కూడా చేయలేకపోతున్నారు. సేవ అంటే డబ్బు కోసమే చేస్తున్నారు, సేవ అంటే ఇంకొక దానికి ఆస్తులు పెంచుకోవడం కోసమో సేవ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక మాట నేను చెప్తాను, సేవ అంటే అర్థం ఏంటి చెప్పండి, తనకు కలిగిన వాటన్నిటినీ వదులుకొని, అవునా, తనకు కలిగిన వాటన్నిటిని వదులుకొని తను దేవునికి సమర్పించుకొని తనకంటూ ఏది ఉంచుకోకుండా సంఘమే తన ప్రాణంగా చూసుకొని సేవకులే తన బిడ్డలుగా చూసుకోగలిగినప్పుడు, అవునా, తనకంటూ ఏది సమకూర్చుకోకుండా పరిచర్య విషయమై విశ్వాసుల విషయమై ఆత్మల విషయమై ఖర్చు పెట్టగలిగినప్పుడు దీన్ని కాదా సేవ అనేది. రాజకీయ నాయకుడు మొట్టమొదటిగా కార్పొరేట్ అవడానికి ఏం చేస్తాడు, అప్పులు తీసుకొచ్చి పెడతాడు. ఒక 10 లక్షలు తీసుకొచ్చి అప్పు పెట్టి కార్పొరేట్కి గెలిచిన తర్వాత ఎంత సంపాదిస్తాడు,
కోర్టు పాలన సంపాదిస్తాడు. అవునా? దాన్ని అధికారం అంటారా? దాన్ని ఏమైనా సేవ అంటారా? వాళ్ళు అంటారు మేము మీకు సేవ చేసేకి వస్తున్నామమ్మా. అవునా? మేము రాజకీయ నాయకులు, మీకు మేము ఇప్పుడు కూడా సదా మీ సేవలు అంటారు. వాళ్ళు మనకు సేవ చేస్తారు, మనతో సేవలు చేయించుకుంటారు వాళ్ళు. మరి క్రైస్తవులుగా సేవకులైనా నేనైనా కానీ ఇంకొక ఎవరికైనా వర్తిస్తుంది? సేవ అనేది ఆస్తులు కాదు, బంగ్లాలు కాదు, చెట్టు కింద కూర్చొని దేవుని మందిరానికి ప్రతిష్ట చేసి నువ్వు ఆరాధన చేసిన అది దేవుని పరిచర్యే. హల్లెలూయా, హల్లెలూయా. మనము మనకున్న దాంట్లో ఎంత సంతోషంగా చేస్తాము. కొంతమంది ఉండి కూడా పరిచర్యకి ఏం చేయలేరు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అరే ఏం సేవకులు రా అనిపిస్తుంది. వాళ్ళు వేసుకున్న డ్రెస్ విలువ కొన్ని లక్షల రూపాయలు ఉంటుందండి. మన డ్రెస్ విలువ ఒక 600 పెడితే ఒక జత బట్టలు వస్తాయి. 600 కనీసం వాళ్ళ ఇంట్లోకి ఏంది కూడా సరిపోతుంది. ఎంత బాధ, సేవ అంత అద్మానంగా మార్చబడింది. కనుక ఈరోజున అనేక మంది యూట్యూబ్లో ట్రోల్స్ చేస్తున్నారు. చేయట్లేదండి పరిచర్య గురించి. దేవునికి అవమానకరంగా ఎప్పుడు పరిచర్య చేయకూడదు. దేవునికి అవమానకరంగా ఎవరు కూడా విశ్వాసులు మార్చబడకూడదు. దేవునికి అవమానకరమైనటువంటి క్రియలు మనం చేసినప్పుడే సంఘానికి కూడా శ్రమ కలుగుతుంది. సంఘానికి కూడా అనేక శ్రమలు పాలవుతారు. అందుకనే వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించగలగాలి. ఉన్నది ఉన్నట్లుగా బోధించగలిగినప్పుడే అది చిన్న సంఘమైనా చింత లేని సంఘముగా, అనగా ఎటువంటి శ్రమ లేని సంఘముగా ఉండి దేవుని సమృద్ధిగా దేవుని ఆరాధన చేసి కీర్తన చేస్తున్న సంఘము. హల్లెలూయా. నేను అనుకుంటాను చిన్న సంఘమైనా 30 వచ్చినా చాలు, 50 ఉన్న సంఘమైనా ఈ చిన్న సంఘమే చాలు. ఎందుకంటే కీర్తించడానికి ఎంత పెద్ద సంఘం అవసరం లేదు. చిన్న సంఘమైనా కానీ గొప్పగా ఆరాధన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమును నీట్గా చూసుకోవాలి, సంఘమును ప్రేమించగలగాలి. నీ ఇంటి కంటే కూడా జాగ్రత్తగా సంఘాన్ని కాపాడుకోగలగాలి. అటువంటి వారికి శ్రమలు రావు. సంఘాన్ని ఎంత బాగా చూసుకుంటామో దేవుడు మన పక్షంగా అంతే బాగా చూసుకుంటాడు. గనక మనం 4 కలిగి ఉండకూడదు. మొట్టమొదటిగా ధనాపేక్ష కలిగిన వారుగా ఉండకూడదు. పొడిచేవారినిగా, నరహత్య చేసేవారుగా, ఎదుటి వ్యక్తి మనసును నొప్పించేవారిగా ఉండకూడదు. 3వదిగా వ్యర్థమైన మాటలు మాట్లాడేవారుగా ఉండకూడదు. దేవుని విషయమై తిరస్కారంగా మాట్లాడేవారుగా మనము ఉండకూడదు. అతి తెలివిని సంఘము పట్ల కానీ పరిచర్య పట్ల కానీ ఉపయోగించకూడదు. ఈ 4 విషయాలు మనం చేయకపోతే శ్రమలు మన దగ్గర దరిదాపులకు కూడా రావు. చివరిగా ఒక మాట మనం చదువుకుందాం. యోహాను 16:33 ఒకసారి మనం చదువుకుందాం. యోహాను 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు నేను మీతో ఈ మాటలు చెబుతూ ఉన్నాను. ఏ దేవుడు ఏమని చెప్తున్నాడా? శ్రమ కలదు అంటున్నాడు ఆయన. ఏమన్నా మభ్యపెట్టలే మాటలు ఏమని చెప్తున్నాడు ఆయన? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. చూడండి, దేవుని మాటలు యోహాను నీటిగా భద్రపరిచి రాస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ లోకంలో మీకు ఖచ్చితంగా శ్రమలు కలుగుతాయి అని ఎవరితో చెప్తున్నారంటే, దేవుడు నమ్మిన బిడాలతోనే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఇదిగో ప్రజలారా, సంఘములారా, మీకు ఏమి మాంది ఏదో సంఘానికి వస్తున్న కిరీటాలు లోకంలో ఉండే వాళ్ళు పెట్టారు. పెట్టేది నిందలే. అనేక అవమానాలు కలుగుతాయి, అనేక నిందలు వస్తాయి, అనేక చెడ్డ పేర్లు వాళ్ళు మనం తీసుకొని వస్తారు. అయినా కూడా ఏం రాయాలంటాడు మనము? ఏం కలిగి ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. సంఘం ఎప్పుడు బెదిరిపోకూడదు, భయపడకూడదు. లోకం చూసి సంఘం ఒక్కసారి వెనకడుగు ఒక్క అడుగు వేస్తే చాలు, వాళ్ళు 10 ముందరకు వస్తారు. సంఘముగా ఒక్క అడుగు తెగించి ముందరకేస్తే వాళ్ళు 20 దూరం పారిపోతారు. అందుకే పరిచర్య విషయంలో ఎక్కడ కానీ ఏ విషయంలో కానీ లోటు అనేది నాకు నచ్చను కూడా నచ్చదు. దేవుని నామాన్ని ప్రజలు అన్ని జిల్లల ముందర ఎంత గొప్పగా చేస్తామో పరిచర్యను దేవుడు అంత గొప్పగా చేస్తాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి, ఆ విషయాన్ని మనం గమనించాలి. మన ఇళ్లలో చేసుకునే ఫంక్షన్స్ అన్ని గ్రాండ్గా చేస్తాం. చేస్తామా? చేయమని చెప్పండి. అప్పులు తీసుకొచ్చి వడ్డీకి తెచ్చానా కానీ మనం చేస్తాం. మరి పరిచర్య విషయంలో కూడా మనం అలాగే కదా చేయాల్సింది. అంతకంటే ఎక్కువగా మనం చేయాలి. చేయగలిగినప్పుడే కదా దేవుడి నామాన్ని మహిమపరిచేది. ఇప్పుడు ఏదైనా ఒక ఫెస్టివల్ బాగా చేసామనుకోండి, ఎవరికి మంచి పేరు వస్తుంది? నాకు వస్తుందా మంచి పేరు? నీకు వస్తుందా? ఎవరికి వస్తుందండి? దేవునికి, సంఘానికి కదా. పొడరాల గ్రామంలో క్రైస్తవులందరూ కలిసినగా దేవుని యేసు ప్రభు పండుగను అందరూ కూడా బాగా చేశారండి.
చాలా గొప్పగా చేశారండి, ఎప్పుడు జరగనంత విధంగా ఈ సంవత్సరం చేశారండి. అంటే దేవుని నామానికి మనం ఘనత తీసుకొని వచ్చినట్లు కాదండి. అంత అదృష్టం మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం పొందుకొని ఉండాలంటే ఖచ్చితంగా శ్రమలు అనేది మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. శ్రమలు అనుభవించినటువంటి ఏ క్రైస్తవుడు వెలగలేడు, సమటేటి పడినటువంటి ఏ రాయి కూడా శిలగా మార్చబడదు. రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒక పరిశుద్ధుడిగా మార్చబడాలి ఒక అవిశ్వాసి, అన్యజనుడిగా ఉన్న ఒక వ్యక్తి పవిత్రుడిగా మార్చబడాలంటే శ్రమల కొలిమిలో నుంచే బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు అనుభవించకుండా పుట్టుకొత్తనే ఇంకా తల్లి కడుపులో నుంచి బయటకు వస్తాను యేసు ప్రభు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇడా ఎవరు లేరు కదా. ఫస్ట్ లోకాన్ని చూసాం, లోకంలో ఉన్న సమస్తమును చూసాం, అవునా కదండి. అన్నీ అనుభవించే నిజమేంటో తెలుసుకొని సంఘంలోనికి వచ్చి నిలబడ్డాం, అవునా. మరి నిలబడగలిగినప్పుడు మనం ఇంకా శ్రమలలోనే ఉండాలా? శ్రమలోనే ఇంకా ఉండాల్సిన అవసరం మనకుందా? సంతోషం మనకు అవసరం లేదా? దేవునికి కీర్తించాల్సిన అవసరం లేదా? దేవుడు రెండు భాగాలు చేశాడు. ఒకటి, శ్రమలున్న వాళ్ళు ఇటువైపు ఉన్నారు, శ్రమలు లేని వారు ఇటువైపు ఉన్నారు. శ్రమలున్న వాళ్ళేమో నిత్యము ప్రార్థన ప్రార్థన ప్రార్థనలో ఉన్నారు, రెండో స్టెప్లోకి రాలేదు. ఇక్కడున్న వాళ్ళేమో దేవునితో ఆల్రెడీ సంఘంలో కూర్చొని ఆనందంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. దేవుడు ఇక్కడున్న వాళ్ళని ఇక్కడే ఉండమని చెప్పట్లేదు. మీరు రోజుకి మారాలి. అంటే ఏంటి? నెల మారినప్పుడు ఖచ్చితంగా నీ జీవితం కూడా మార్చుకోవాలి. శ్రమ ఉంది, నువ్వు ప్రార్థన చేసావు, దాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవించాలి కదా. అంటే ఏంటి? దాని ప్రతిఫలం నువ్వు అనుభవించాలి. ప్రార్థన ప్రతిఫలం నువ్వు అనుభవించక మునిపే, అంటే ఏంటి, ఇంకా దేవుడు నీ కార్యం చేయక మునిపే ఇంకా మళ్ళీ పడిపోయావు అనుకో, కార్యం ఇంకా జరగక మునిపే నా సమస్యలు తీరలేదని మళ్ళీ వెనకంజ వేసావనుకో, సంతోషం నీ దగ్గరికి వస్తుందంటే రాదు. ఇంకా మొదటి మెట్టులోనే ఉంటావు, కానీ రెండో మెట్టులోనికి నీవు రాలేదు. కనుకనే ఈ సమస్యలన్నీ చూస్తున్నటువంటి, ఇంతవరకు చెప్పిన వీటన్నిటినీ చూస్తున్నటువంటి భూమికిని ఆకాశానికి రెండింటికి కలిపి దేవుడు మొట్టమొదటి హెచ్చరిక చేశాడు. ఇదిగో ఇంతమందిని చేస్తున్నారే, నీ మీద రక్తాన్ని ఒలికిస్తున్నారే, ఆకాశంలో చేయకూడని పనులన్నీ చేస్తున్నారే, గనుక మొట్టమొదటిగా మిమ్మల్ని శపిస్తే వీళ్ళందరికీ బుద్ధి వస్తుందని దేవుడు ఆకాశాన్ని భూమిని శపితముగా మార్చాడు. హల్లెలూయా. ఆకాశం వర్షం కొరకపోతే ఎవరు శ్రమలు పాలవుతారండి? చెప్పండి, మనుషులు, అవునా. వర్షం ఎప్పుడు కూడా మేఘాలు ఆకాశం నుంచి 10 రోజులు కంటిన్యూగా వర్షం కురిసింది అనుకోండి, ఎవరు శ్రమలు పాలవుతారు? మనుషులు. భూమి పంటనివ్వకపోతే ఎవరు శ్రమలు పాలవుతారు? మనిషి, అవునా. ఒకవేళ ఒక మనిషిని పాతి పెట్టడానికి భూమి సహకరించకపోతే ఎవరు శ్రమలు పాలవుతారు? గమనించాలి, భూమిని ఆకాశము రెండింటి సహకారము లేకపోతే ఒక మనిషి మానవాళి జీవితం ముందు కొనసాగించబడదు. గనుకనే దేవుడు మొట్టమొదటిగా భూమిని ఆకాశాన్ని హెచ్చరించాడు. ఇదిగో మీరుండి వేస్ట్, మీరుండి కాపుదల కాయలేకపోతే, మీరుండి సక్రమంగా నడిపించలేకపోతున్నారనేసి. అందుకే ఎప్పుడూ లేని ఎండలు ఇప్పుడు కాస్తాయి, ఎప్పుడూ లేని అకాల వర్షాలు ఇప్పుడు కురుస్తున్నాయి, ఎప్పుడూ లేనటువంటి భూమి ఎండిపోవడం కానీ, భూమి నెరలు విరచడం కానీ, ఎప్పుడూ లేని భూకంపాలన్నీ కూడా ఇప్పుడే కలుగుతున్నాయి. ఈ రెండింటి సాదృశ్యం ఏంటంటే ఈ వాక్యమే. దేవుడు ఆల్రెడీ ప్రారంభించాడు, ఇదిగో ఆకాశమా నీకు శ్రమ ఉంది, ఇదిగో భూమి నీకు శ్రమ ఉంది. ఇప్పుడు శ్రమను అనుభవించేది ఏదైనా కానీ సంతోషంగా మాట్లాడగలుగుతుందా? మాట్లాడలేదు. ఆకాశానికి సంతోషం ఉంటే ఏ సమయంలో కురవాల్సింది ఆ సమయంలో కురుస్తుంది, అవునా కదండి. ఏ సమయంలో ఏది ఇవ్వాలి ఆ సమయానికి వస్తుంది. దానికి శ్రమ ఉంది కనుకనే అకాల వర్షాలు, దానికి శ్రమ ఉంది కనుకనే అనేక రకములైనటువంటి ఏంటండి 45 డిగ్రీలు 50 డిగ్రీలు ఎండగా వస్తుంది. భూమి అకాలముగా అనగా శ్రమల పాలుగా ఉంది కనుకనే పంటలు సరిగ్గా ఇవ్వట్లేదు. భూమి శ్రమల పాలుగా ఉంది కనుకనే ఏ మనిషి భూమి మీద నిలవలేకపోతున్నాడు. భూమి శ్రమల పాలుగా ఉంది కనుకనే ఎక్కడ కూడా కనీసం ఇంత నీరైనా కానీ దాచుకోలేకపోతా ఉంది. కనుక ఆకాశాన్ని భూమిని దేవుడు శ్రమల పాలుగా చేసినట్టుగా నిన్ను శ్రమల పాలు చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ వాటిని శపిస్తే వాళ్ళకి శ్రమలు కలిగిస్తే కనీసం నీవైనా బుద్ధి తెచ్చుకుంటావు అన్నటువంటి ఆలోచన కలిగి ఆయన మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఆల్రెడీ లోకాన్ని జయించాను, మీకు కలిగేది స్వల్పకాల అల్పకాల శ్రమలు మాత్రమే కలుగుతాయి. మీరు ఏదో పెద్ద కలుగుతాయని మీరు అనుకోరుకుదండి.
మన కలిగేది జరిగాల్సినవన్నీ ఆల్రెడీ దేవుడు అనుభవించి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? ప్రతిదీ కూడా అనేక సమస్యలు మహాశ్రమలు ఆయన అనుభవించి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి మీకు వచ్చేటవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలే. చిన్న చిన్న సమస్యలు వస్తాయి కనుక వాటిని మీరు జయించండి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. చిన్న చిన్న సమస్యలు వచ్చేది దాని ఎందుకు కూడా మనకు నిలకడగా లేకపోతే మన విశ్వాస జీవితం అనేది వ్యర్థము. హల్లెలూయా. క్రైస్తవులుగా మీకు శ్రమలు కలగకుండా ఉండాలి అంటే మీరు నరహత్య చేయకూడదు, అనగా నోటికొచ్చిందల్లా మాట్లాడకూడదు. రెండవదిగా ధనాపేక్ష కలిగి పరుగెత్తకూడదు. మూడవదిగా ఏంటంటే వ్యతిరేకమైన మాటలు సంఘం మీద కానీ సేవకుల మీద కానీ దేవుని మీద కానీ సనగకూడదు. అతి తెలివిని సంఘం మీద కానీ సేవకుల మీద కానీ వాక్యం మీద కానీ పరిచర్య మీద కానీ ప్రయోగించకూడదు. ఐదవదిగా ఏంటి అనంటే దేవుని మాటకు విధేయులే లేకోకుండా ఉండటం, అనగా క్షమాపణ లేని వారికి శ్రమ కలుగుతుంది. గనక ప్రతి ఒక్కరు కూడా క్షమాపణతో కలిగినటువంటి ప్రార్థన మనం చేయగలిగినప్పుడు దేవుడు మనకు పరలోకమందున్నటువంటి ఆనందాన్ని మనకిచ్చి సంఘములో ఉల్లసించి ఉత్సహించినట్లుగా దేవుడు మన నోటిన చిరునవ్వును ఎల్లప్పుడూ ఉంచునుగాక.